మన పాపం నుండి శాపాల నుండి మనల్ని రక్షించి విమోచించి విడిపించడానికి రక్షకుడిగా దేవుడు లోకములో జన్మించాడు. మన యొక్క పాపాలను పెట్టి నిత్య నరకము ఆరిన గుండములో మనం జారిపోకుండా ఆ మండుతున్నటువంటి ఏడిమి కలిగిన అగ్ని గుండముల నుండి మన ఆత్మలను రక్షించి ఆయన యొక్క శాశ్వతమైనటువంటి జీవానికి పాత్రులుగా చేయాలని యేసుప్రభు లోకములో జన్మించాడు. సహోదరులారా, మీ యొక్క పాప జీవితాల నుండి మీరు విడుదల పొందారా, రక్షించబడ్డారా? లేకపోతే దినమున నీ యొక్క పాపమే నీ నిత్య నరకానికి తోసివేస్తుంది. అక్కడ అగ్ని ఆరుతూ పురుగు సాగదు. అటువంటి అగ్ని గంధకాలతో మండి ఆ కుండముల నుండి మీ ఆత్మలు రక్షించబడాలంటే రక్షకుడిగా ఈ లోకంలో 2000 సంవత్సరాల జన్మించిన ప్రభుని అంగీకరించి నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే మరణాంతరం తర్వాత నీ ఆత్మ నిత్య నరక అగ్ని గుణంలో నీకు జారిపోకుండా నిత్య జీవము కలిగి పరలోక రాజ్యంలో దేవునితో జీవిస్తుంది. లేక ఈ కల్పకాల పాపభోగాలకి దుర్వ్యసనాలకి చెడు వ్యసనాలకి బాని చేయి జీవితం ఎంతే అని అనుకున్నట్లయితే నీ మరణాంతరం తర్వాత నీ ఆత్మ నిత్య ఆశాలములోని అగాధ కోపములోని నిత్య నరకాగ్నిలోనికి తోసివేయబడుతుంది. అక్కడ నుండి నిన్ను రక్షించేవారెవరు ఉండరు, కాపాడేవారు ఎవరు ఉండరు. నువ్వు రక్షించబడాలని రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఇదే సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. యేసు ప్రభువు రక్షకుడు అంగీకరించి నీ హృదయాన్ని చేసుకొని నిత్య జీవానికి పరలోక రాజ్యానికి పాత్రులు వాక్కులు అవ్వడానికి ఇదే సమయం తరుణం. కనుక ఇటువంటి సమయాన్ని జారిపోకుండా పాపం వల్ల వచ్చే శిక్ష నిత్య నరకాగ్నిలో జారిపోకుండా ప్రభుని అంగీకరించి హృదయంలో చేర్చుకొని ఆ జీవము కలిగినటువంటి దేవునికి కలిగి బిడ్డలుగా లోకంలో పరిస్థితులుగా జీవిస్తే నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి పాత్రులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. జై 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 యేసయ్యా.
విడిగేస్తాను ఇంకో పాట రికార్డ్ అవుతుంది. పాస్ చేయడం లేదండి. Merry Christmas.